హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బొబ్బట్లు మాకు దీపావళికి స్పెషల్ స్వీట్. ఎందుకు అంటే అమ్మవార్ల సైడ్ నోములు ఉంటాయి, సో నోములకి ప్రతిసారి ఈ బొబ్బట్లని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. అమ్మ బొబ్బట్లు చాలా బాగా చేస్తుంది, బయట దొరికే స్వీట్ షాప్లో కన్నా కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఈరోజు నేను మీ అందరి కోసం మా అమ్మ చేసే బొబ్బట్లనే చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, మా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. బొబ్బట్లు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. మైదా 2 కప్పులు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 కప్పు, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, యాలకులు 4 నుంచి 5 పొడి చేసి పెట్టుకోండి, బెల్లం 1/2 కిలో, అలాగే నూనె 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, నెయ్యి సరిపడా తీసుకోవాలి. మనం బొబ్బట్లను పెనం పైన 2 వైపులా కాల్చుకుంటాం, సో నెయ్యి సరిపడా. ముందుగా మనం కందిపప్పుని పచ్చిశనగపప్పుని బాగా కడిగి పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలిపి పెట్టుకుందాము. మనం తీసుకున్న మైదా పిండి, అందులోనే రవ్వ కూడా యాడ్ చేసి పసుపు కూడా వేసుకొని, పసుపు వేయడం వల్ల బొబ్బట్లు మంచి ఎల్లో కలర్ వస్తుంది, అందుకని పసుపు వేస్తాము. చిటికెడు వేస్తే సరిపోతుంది. ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కలుపుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. వాటర్ ఒకేసారి పోయకండి, కొంచెం కొంచెంగా కలుపుకొని. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల నూనె ఉంది కదా, దాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇది మరీ గట్టి పిండిగా రాదు, మనం నూనె వేసి కొంచెం సాఫ్ట్ పిండిగా కలుపుకుంటాం. ఇప్పుడు మనం బెల్లం కరగపెట్టుకోవాలి. బెల్లాన్ని చిన్న చిన్నగా కొంచెం మెత్తగా పొడిలా చేసుకొని దాంట్లో నీళ్ళు కూడా ఎక్కువ పోయకూడదు, జస్ట్ బెల్లం తడిచేలాగా నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగపెట్టుకోండి. స్వీట్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బెల్లాన్ని కరగపెట్టుకొని మనం వడపోసుకొని స్వీట్స్ తయారు చేసుకోవాలి, ఎందుకంటే బెల్లంలో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇది మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయింది కదా, దాంట్లో వాటర్ అంతా పోవాలి. సో స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయేలాగా పప్పును ఫస్ట్ స్ట్రెయిన్ చేసుకోండి. చూసారు కదా, మరీ పప్పు మరీ మెత్తగా కూడా ఉడకలేదు, మనకి కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచాపచాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం పచ్చిశనగపప్పు కందిపప్పు 2 వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బొబ్బట్లు. అలానే కందిపప్పు మరీ ఎక్కువ వేయకూడదు, మరీ ఆ ఫ్లేవర్ అనేది కొంచెంగా తగ్గుతుంది. అంతే చూసారు కదా, కొంచెం కచాపచాగా మరీ మెత్తగా పేస్ట్ లా కూడా కాదు. ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లాన్ని వడపోసుకొని ఆ పప్పులో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆ బెల్లము పప్పు అంతా మిక్స్ అయ్యేలాగా ఉడికించుకొని దగ్గరికి అయిపోతుంది మనకి. ఇప్పుడు చూస్తే మీరు కలుపుకుంటే కొంచెం లూజ్గా ఉంది కదా కన్సిస్టెన్సీ, మనము పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఉడికించుకుంటే మనకి కొంచెం ముద్ద ముద్ద దగ్గరగా వచ్చేస్తుంది. అది మన పూర్ణం రెడీ అయినట్టు. ఇందులోనే యాలకులు. ఇప్పుడు మనకి పిండి పూర్ణం అంతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి ముందుగా పిండి ముద్దను కొంచెంగా తీసుకొని చూపించిన విధంగా చేత్తోనే పలచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు అందులో ఒక పూర్ణం ఉండని పెట్టుకొని బాగా కవర్ చేసుకొని, మరీ ఎక్కువగా తీసుకోకండి, మనకి లోపల పూర్ణం ఎక్కువగా ఉండి పిండి తక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలా మీరు పిండి ఎక్కువ తీసుకున్నట్టయితే పూర్ణం లోపల పెట్టుకున్నాక పిండి ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా కూడా తీసేసేయండి. ఇప్పుడు చేత్తోనే మనకి పలచగా ఒత్తుకోవాలి. మనం పసుపు వేయడం వల్ల చూసారు కదా కలర్ చాలా బాగా వస్తుంది బొబ్బట్లకి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ చిటికెడు పసుపు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నూనె అద్దుకుంటూ పలచగా చపాతీలు చేసుకున్నట్టు పలచగా చేత్తోనే తట్టుకోవాలి. ఇప్పుడు పెనం పైన 2 వైపులా నేతితో కాల్చుకుంటే నేతి బొబ్బట్లు రెడీ. ఇది ఆంధ్ర సైడ్ చాలా స్పెషల్ స్వీట్, చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ
మనకి ఇక్కడ స్వీట్ షాప్స్ లో వాటిలో దొరుకుతుంది, కానీ ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు. అలాగే నేతితో చేసుకుంటేనే బాగుంటుంది. మీరు ఫ్రై చేసేటప్పుడు నెయ్యినే యూజ్ చేయండి, నేతితో కాల్చుకుంటేనే బొబ్బట్లు చాలా బాగుంటుంది. అలాగే అన్ని బొబ్బట్లను కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మనం పప్పు వేయడం వల్ల ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండదు, 1 or 2 days అంతే. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ 1 or 2 days మించి ఇదైతే ఉండదు, డెఫినెట్గా తినేస్తారు అందరూ. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టమైన స్వీట్ ఇది. అంతే, ఎంతో టేస్టీ ఆంధ్ర స్పెషల్ నేతి పొప్పట్లు రెడీ. ఇప్పుడు నేను మీకు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. లోపల పూర్ణం కూడా ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. మీరు కూడా దివాళీకి ఎంజాయ్ చేయండి చేసుకొని, లేదు అంటే మీకు తినాలనిపించినప్పుడు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ అయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.